రేపు మీరు సినిమాలో చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. నేను మీరు నా మాట నా మాట వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. అంటే ఇందులో నిజంగా క్యారెక్టర్ రిట్స్ ఆ టైంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఒక డేంజరస్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి వి ఆల్వేస్ నీడ్ అ గ్రేట్ బ్యాక్ డ్రాప్ అండ్ నక్సలిజం వాజ్ వన్ ఆఫ్ దోస్. అంటే ఈ స్టోరీ నరేట్ చేసే టైప్ ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని తయారైంది కథ అనేది చెప్పారా లేకపోతే? ఇది నాకు చెప్పినప్పుడు అండి నిజంగా ఓకే ఈ కథ అయితే ఈయన చూసిన జీవితం ఈయన పెరిగిన ప్రదేశాల్లో ఈయనకి తెలిసిన కథ అది. కానీ నేను హైదరాబాద్ సిటీలో పెరిగా నాకు పెద్ద తెలిసినవి తక్కువ వీటి గురించి. అండ్ రియల్ లైఫ్ నుంచి బేస్ చేశారని తెలుసు కానీ కానీ కథ చెప్పేటప్పుడు మాత్రం రియల్గా నా ముందే జరుగుతున్నట్టు అంత అంత క్లియర్గా చెప్పారండి. రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏది సినిమాటిక్ ఉండదు, మీకు ఎవ్రీథింగ్ మీ పక్కన జరుగుతున్న ఒక రియల్ ఇన్సిడెంట్ లానే ఫీల్ అవుతారు. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్. రానా సార్ నమస్తే సార్, నా పేరు సుధీర్ సాయిబాబా. మీరు ఒక లీడర్ మూవీ నుంచి చూసుకున్నట్లయితే బాహుబలి అంత పాన్ ఇండియా మూవీ చేసి అంటే చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు, మంచి స్టోరీ సెలెక్షన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైనా డ్రీమ్ ఉందా అంటే పెద్ద ఏంటండి, నేను చేసిన కథలన్నీ ఆ డ్రీమ్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ ఓన్లీ డ్రీమ్ టు టెల్ న్యూ థింగ్స్. ఎవరు చూడనివి ఎవరు విన్నవి అవి చెప్పాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను చేసిన ఏ సినిమా అన్నా ఇట్ విల్ కమ్ టు యు యాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ హిరణ్యుడు పాతాళంలో తిరుగుతాడు. అంటే సరే అలా కుదిరింది నాకు అడవుల చుట్టూ రెండు సినిమాలు, బట్ దానికి దీనికి ఏ సంబంధం లేదు. కానీ ఒక బ్యూటీ ఏంటంటే ఇందులో నా కలం పేరు అరణ్య. అండ్ ఆ దళం అంతా అడవుల్లో ఉంటూ అక్కడి నుంచి వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే 90s కదా.